వెల్కమ్ టు ఈ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పాక్ ఆర్మీ చీఫ్ పై ఇమ్రాన్ ఆరోపణలు, తన పదవి పోయేందుకు కీలక స్థానాల్లో ఉన్న కొందరు కారణమని వెల్లడి. భారత్ ఏ దేశానికి ముప్పు కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి. మా తర్వాతి టార్గెట్ ఆ రాష్ట్రమే, కేజ్రీవాల్ కీలక ప్రకటన. మత ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై సీఎం కీలక నిర్ణయం, అధికారుల అనుమతి తప్పనిసరి. ధోని ఫినిషింగ్ టచ్, ముంబై ఏడుపు, 3 వికెట్లతో రోహిత్ బృందం పరాజయం. పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ కమర్ జావేద్ బజ్వాపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరోక్ష విమర్శలు చేశారు. తన పదవి పోయేందుకు కీలక స్థానాల్లో ఉన్న కొందరు కారణమని దుయ్యబట్టారు. తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రతి సంస్థలో మనుషులుంటారు, అందులో ఒకరు ఇద్దరు తప్పుడు వారైనంత మాత్రాన మొత్తం సంస్థను బాధ్యురాలిగా చేయలేం. ఒకవేళ ఒకరు తప్పు చేస్తే అది మొత్తం సంస్థ తప్పు చేసినట్లు కాదు అని ఆయన ట్వీట్ చేశారు. సైన్యానికి తమ పార్టీకి మధ్య సంబంధాలు గత కొద్ది నెలలుగా క్షీణించాయని పాక్ మాజీ మంత్రి ఫవాద్ చెప్పారు. ఐఎస్ఐ చీఫ్గా నదీమ్ అంజుమ్ నియామకాన్ని ఇమ్రాన్ గత ఏడాది తొలుత తిరస్కరించి తర్వాత ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయనకు సైన్యంతో చేడింది. దేశ చరిత్రలో గుర్తుండే ర్యాలీ నిర్వహణకు తన మద్దతుదారులంతా గురువారం మినార్ ఐ పాకిస్తాన్కు చేరాలని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ఒక పక్క ఆర్మీ చీఫ్ను విమర్శిస్తూ మరోపక్క సైన్యాన్ని ఆయన ప్రశంసించారు. భారత్ ఏ ఇతర దేశానికి సమాజానికి ఏనాడూ ముప్పుగా పరిణమించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మొత్తం ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించే దేశం భారత్ అని తేల్చి చెప్పారు. సిక్కు గురువుల ఆలోచనలను మన దేశం అనుసరిస్తోందని తెలిపారు. 9వ సిక్కు గురువు తేగ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎర్రకోట సమీపంలోని గురుద్వారా సిస్గంజ్ సాహిబ్ గురు తేగ్ బహదూర్ చిరస్మరణీయ త్యాగానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. మన దేశ గొప్ప సంస్కృతిని రక్షించేందుకు తేగ్ బహదూర్ చేసిన మహోన్నత త్యాగాన్ని ఈ పవిత్ర గురుద్వారా తెలియజేస్తోందన్నారు. అప్పట్లో దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లిందని, మతం పేరిట సామాన్య ప్రజలపై హింసాకాండ సాగించారని పేర్కొన్నారు. అలాంటి సమయంలో గురు తేగ్ బహదూర్ రూపంలో దేశానికి ఒక ఆలంబన దొరికిందన్నారు. తేగ్ బహదూర్ స్మారక నాణ్యాన్ని, తపాలా బిల్లను మోదీ విడుదల చేశారు. ఇక ఇటీవల పంజాబ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో సీఎం భగవత్ మాన్ నేతృత్వంలో ఆప్ సర్కార్ పాలన కొనసాగుతోంది. కాగా పంజాబ్లో గెలుపుతో అదే జోరుతో మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై యాప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం గుజరాత్లో పర్యటించి ఈ ఏడాది చివరిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యాప్కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని గుజరాతీలను కోరారు. అవకాశమిస్తే ఢిల్లీ పంజాబ్ పాలన అందిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సీఎం కేజ్రీవాల్ గురువారం బెంగళూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ పంజాబ్లో ప్రభుత్వాన్ని నెలకొల్పామని, ఇక తమ దృష్టి అంతా కర్ణాటకపైనే ఉందన్నారు. కర్ణాటకలో కూడా యాప్ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. ఇక నుంచి మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించేందుకు అధికారుల అనుమతి తప్పనిసరి చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. అంతేకాక ప్రార్థనా ప్రాంగణం నుంచి శబ్దం బయటకు రాకూడదని తెలిపారు. లౌడ్ స్పీకర్లకు కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి తమ మత విశ్వాసాలకు తగిన విధంగా ఆరాధించే స్వేచ్ఛ ఉంటుంది, కానీ అది ఇతరులకు అసౌకర్యం కలిగించకూడదు అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు మతపరమైన ప్రదేశాలలో అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం విధించిన 3 రోజుల తర్వాత యూపీలో యోగి ఈ ప్రకటన చేశారు. 156 పరుగులను అందుకునే క్రమంలో చెన్నై తడబాటు. మ్యాచ్లో మరో 5 బంతులు మిగిలి ఉండగా ముంబైకే గెలుపు అవకాశాలు. మ్యాచ్ గెలిచి లీగ్లో రోహిత్ సేనా బోని కొట్టేలా కనిపించింది. 5 బంతుల్లో చెన్నై చేయాల్సినవి 17 పరుగులు. అప్పుడే క్రీజులోకి వచ్చిన బ్రేవో పరుగు తీసి ధోనికి స్ట్రైక్ ఇచ్చాడు. 4 బంతుల్లో 16 పరుగులు కావాలి, కానీ చాలా కాలంగా బ్యాటింగ్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ధోని సామర్థ్యంపై కొంత అనుమానం, మరి ఇంకేమవుతోందన్న టెన్షన్ ఇరు శిబిరాల్లోనూ ఉంది. ఉనాద్ఘట్ 3వ బంతిని ధోని లాంగ్ ఆఫ్లో సిక్సర్గా బాదాడు. ఎక్కడా లేని ఆశలు. 4వ బంతికి 4, 2 బంతుల్లో 6 పరుగులు కావాలి. 5వ బంతికి చకచక 2 పరుగులు పూర్తి. ఓ బంతి 4 పరుగులు కొట్టేశాడు ధోని. ఒకనాటి తన ఆటను గుర్తు చేస్తూ ముంబైని మట్టి కరిపించాడు.
ధోని ఆడిన ఆఖరి నాలుగు బంతులు సూపర్ కింగ్స్ ను మూడు వికెట్ల తేడాతో గెలిపించాయి. మొదట ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఠాకూర్ తిలక్ వర్మ అర్ధ సెంచరీ చేయగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ముఖేష్ చౌదరి 3 కీలక వికెట్లు తీశాడు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులు చేసి గెలిచింది. అంబటి రాయుడు రాణించగా ధోని అసలైన ఇన్నింగ్స్ ఆడాడు. డానియల్ శామ్స్ కు 4 వికెట్లు దక్కాయి. ప్రకాశం జిల్లా కంబం పట్టణం చిన్న మసీద్ వీధిలో ఒంగోలు పార్లమెంట్ మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ అత్తర్ హుస్సేన్ దాదా ఏర్పాటు చేసిన ఇఫ్తార్విందులో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఉపవాసం ముగింపు సమయంలో ముస్లిం సోదరులు నిర్వహిస్తున్న ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఇఫ్తార్ విందులో ముస్లింలకు ఆహారాన్ని అందించారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందులో విందు ఆరగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే ఈ రంజాన్ మాసంలో వారితో కలిసి ప్రార్థనలు నిర్వహించడం, వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కంబం మండల టీడీపీ అధ్యక్షుడు తోట శ్రీనివాసులు, ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కేతం శ్రీనివాసులు, కంబం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆర్ఏపల్లి మల్లికార్జున, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు గోన చెన్నకేశవులు, పార్లమెంట్ మైనార్టీ ప్రధాన కార్యదర్శి అనీస్ అహ్మద్ పాల్గొన్నారు. أولئك عليهم صلوات من ربهم ورحمة وأولئك هم المهتدون. الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. الحمد لله رب العالمين، الرحمن الرحيم،
مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين يا أيتها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية فادخلي في عبادي وادخلي గత 2 మాసాలుగా జిల్లా స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్డీటీ స్టేడియంలో ఏపీడబ్ల్యూజేయూ అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ అనంతపురం జట్టుతో మడకశిర మీడియా జట్టు తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు నిర్ణీత 16 ఓవర్లు 134 భారీ స్కోర్ సాధించింది. అనంతరం భారీ లక్ష్య చేతనతో బరిలోకి దిగిన మడకశిర జట్టు మ్యాచ్ ప్రారంభంలో కెప్టెన్ ఇర్ఫాన్ పెవిలియన్ కు చేరడంతో జట్టులో కథ మొదలైంది. అయితే కేవలం 13 ఓవర్లో లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. మడకశిర జట్టులో విశాలాంధ్ర విలేకరి తిమ్మారెడ్డి 30 బంతుల్లో 10 బౌండరీలు 3 సిక్సర్లతో 65 పరుగులతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు అలవోక విజయాన్ని అందించాడు. తిమ్మారెడ్డి బౌలింగ్లోనూ 2 వికెట్లు తీసి ఆల్రౌండర్ ప్రదర్శన చేశాడు. దీనికి తోడు రాజ్ న్యూస్ విలేకరి పవన్ 20 పరుగులు, ఆర్జీ ఈరన్న 27 పరుగులు జట్టు విజయానికి కీలకమయ్యాయి. అయితే ఎన్నో ఏళ్లుగా అనంతపురం జట్టుకు ఎదురు లేకుండా ప్రతి సీజన్లో ఛాంపియన్గా విజయకేతనం ఎగురవేసేది. అయితే ఈసారి సెమీఫైనల్ మ్యాచ్లో మడకశిర చేతిలో డిఫెండింగ్ ఛాంపియన్ అనంతపురం చిత్తుగా ఓడింది. ఈ టోర్నీలో ఓటమి లేకుండా ఫైనల్ వరకు మడకశిర జట్టు వరుస విజయాలతో దూసుకెళ్లింది. రెగ్యులర్ కెప్టెన్ వేణు ఈ మ్యాచ్కు అందుబాటులో లేకపోవడంతో మ్యాచ్ పగ్గాలను సీనియర్ ఆటగాళ్లు ఇర్ఫాన్, ఐ న్యూస్ నాగేష్ మంచి నిర్ణయాలతో జట్టును ముందుకు నడిపించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర సర్కిల్ పరిధిలో సిఐ శ్రీరామ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ బంగారం ముఠా గుట్టు రట్టు చేసినట్లు తెలిపారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన నకిలీ బంగారు అమ్మి సొమ్ము చేసుకుని మూట తక్కువ ధరకే బంగారం విక్రయిస్తామని నమ్మించి నకిలీ బంగారం చూపించి 20 లక్షలు నగదును వంచి పరారైన సంఘటన మడకశిర సర్కిల్ పరిధిలో వెలుగు చూసిందని చెప్పారు. ఈ సందర్భంగా నకిలీ బంగారం విక్రేతలను అరెస్ట్ చేశామని, 11 లక్షల నగదు నకిలీ బంగారం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మేము ఒక ముఠాను 4 ముఠాలను పట్టుకోవడం జరిగింది. దీంట్లో కర్ణాటక రాష్ట్రం గౌరీబిజనూరు తాలూకాకు చెందిన పసుకోట గ్రామంలో హక్కిబిక్కి కాలనీలో ఉండే సికారి సిరిబాబు మరియు అతని తమ్ముడు చిన్నరాయుడు, సికారి కొండయ్య వాళ్ళ తమ్ముడు మోహన్ ఈ 4 వచ్చేసి రబ్బర్ కూడా వ్యాపారం చేస్తుంటారు. అట్లా కౌజు పిట్టలు పట్టుకొని వాటిని అమ్ముకుంటూ జీవనం చేస్తుంటారు. వీటి ముసుగులో ఫేక్ గోల్డ్ చేస్తూ బాధితుల నుండి కొట్టి డబ్బులు పెట్టుకునే విధంగా చేస్తుంటారు. అయితే కొద్ది రోజుల క్రితం విజయనగరం జిల్లా సంతకవటి మండలం కొండగూడెం గ్రామానికి చెందిన ఒక కంప్లైంట్దారునితో పరిచయం పెంచుకొని దుర్గాప్రసాద్ అతని పేరు, దుర్గాప్రసాద్తో పరిచయం పెంచుకొని మాకు కేరళలో ఏమంటారు కాలువ పనులు చేస్తూ ఉంటే మాకు బంగారు దొరికిందని నమ్మ పలికి వాళ్ళని ఫోన్లో ట్రాక్ చేసి వాళ్ళని మన ఏరియాకి అగలి జెడ్పీ హెచ్ఎస్ స్కూల్ ఉంది ఆ ఏరియాకి పిలిపించి ఫస్ట్ ఇట్లా గోల్డ్ ఒక సీక్రెట్ సంచి ఉంటుంది దాంట్లో పెట్టి మా దగ్గర గోల్డ్ ఉంది కావాలంటే చెక్ చేసుకోండి అని దీన్ని పెంచి ఇట్లా ఇస్తారు. ఈ గోల్డ్ చెక్ చేసుకోండి అని పంపిస్తారు. ఆ గోల్డ్ ఒరిజినల్ గోల్డ్ ఉంటుంది. ఏదైతే దీంట్లో పెంచి ఇస్తారో ఆ గోల్డ్ ఒరిజినల్ గోల్డ్ ఉంటుంది.
ఈ దుర్గా ప్రసాద్ అతని మామయ్య ఎర్రయ్య వీళ్ళిద్దరు కలిసి దాన్ని తీసుకున్నారు ఊర్లో పోయినారు చెక్ చేసుకుంటే ఈ విధంగా ఒరిజినల్ గోల్డ్ అని తేలింది తేలినాక మళ్ళీ రిటర్న్ ఏం చేశారు ఇది కేజీ ఏ విధంగా ఎంత ఎంత కమ్ముతారు అంటే కేజీ మామూలుగా ఇప్పుడు రూపీస్ ప్రకారం 50 లాక్స్ ఉంది అయితే వీళ్ళకు 7 లాక్స్కి ఇస్తామనేసరికి వాళ్ళు ఆశపడి 3 కేజీలకు 20 లక్షలు తెచ్చుకోమని చెప్పారు ఈ ముఠా 20 లక్షలు తెచ్చుకోమని చెప్తే వాళ్ళు 20 లక్షలు తీసుకుని మన అమలి గ్రామానికి రాగా ఆ దుర్గా ప్రసాద్ మరియు ఎర్రయ్య వాళ్ళ దగ్గర ఫస్ట్ గోల్డ్ ఇచ్చినా తెచ్చి వాళ్ళ దగ్గర కొట్టి వాళ్ళ దగ్గర 20 లాక్స్ డబ్బు తీసుకొని వాళ్ళని అక్కడే భయభ్రాంతులు గురి చేసి మోసేసి 20 లాక్స్ తీసుకోవాలని ఫోన్ చేసింది మేము ఈరోజు పక్కా సమాచారం పెట్టుకుని దాంట్లో 4 ముఠాలో ఒక ఇద్దరిని ఎవరిని సిరిబాబును మరియు మోహన్ ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వారి నుండి 11 లాక్స్ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర కొట్టి వాళ్ళ దగ్గర 20 లాక్స్ డబ్బు తీసుకొని వాళ్ళని అక్కడే భయభ్రాంతులు గురి చేసి మోసేసి 20 లాక్స్ తీసుకోవాలని ఫోన్ చేసింది మేము ఈరోజు పక్కా సమాచారం పెట్టుకుని దాంట్లో 4 ముఠాలో ఒక ఇద్దరిని ఎవరిని సిరిబాబును మరియు మోహన్ ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వారి నుండి 11 లాక్స్ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది మరియు వారి దగ్గర ఏదైతే ఉందో ఈ ఫేక్ గోల్డ్ ఏదైతే ఉందో ఈ ఫేక్ గోల్డ్ సీజ్ చేయడం జరిగింది మరియు ఆశ చూపించిన ఒరిజినల్ గోల్డ్ కూడా సీజ్ చేయడం జరిగింది వారిని ఈరోజు రిమాండ్ కమిషన్ పబ్లిక్ ఈ సందర్భంగా తెలియజేయడం అనగా ఏది తొందరపడి అత్యాశకు పోకూడదు పోతే ఏమవుతుందంటే ఈ విధంగా మోసపోయే పరిస్థితి ఉంటుంది కొందరు గౌరవనీయులు కూడా ఈ ట్రాపుల్లో పడతా ఉన్నారు ఏమవుతుందంటే ఆ గౌరవనీయులు రెస్పెక్టెడ్ పర్సన్స్ మేము కంప్లైంట్ ఇస్తే నువ్వు ఎట్లా ఆశపడి పోయినామని కొందరు తిడతారని కొందరు గాయం అవుతుందని కంప్లైంట్స్ కూడా చాలా వరకు ముందుకు రావట్లేదు సో పబ్లిక్ అందరూ దీన్ని అవేర్గా తీసుకుని తక్కువ ఏదైనా వస్తువు తక్కువ చీప్ రేట్కి వస్తుందంటే దాన్ని మనం ఈజీగా నమ్మకూడదు ఇటువంటి ముఠాలు మన కర్ణాటక బార్డర్లో చాలా ఉన్నాయి ఏ ఒక్కరు ఫేక్ గోల్డ్కు ఫేక్ మాటలకి మోసపోద్దండి ఆలమూరు మండలం జొన్నాడ నుంచి మండపేట వెళ్లే ప్రధాన రహదారికి 40 లక్షల రూపాయలతో చేపట్టనున్న అత్యవసర మరమ్మత్తు పనులను ఈరోజు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొత్తపేట నియోజకవర్గంలో ఎప్పటి నుంచో నిర్మాణానికి నోచుకుని రావులపాలెం కొత్తపేట రహదారిని నిర్మించడం జరిగిందని అలాగే నియోజకవర్గంలోని పలు రహదారులను నిర్మించడం జరిగిందని జొన్నాడ మండపేట రహదారిని అత్యవసర మరమ్మతులు చేపట్టారు జరుగుతుందని ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు త్వరితగతిన అందేందుకు వివిధ శాఖల అధికారులను ఒకే చోట ఉంచే గ్రామ సచివాలయ భవనాలు రైతులకు ఉపయుక్తంగా రైతు భరోసా కేంద్రాలను వైద్య సహాయం అందించేందుకు వెల్స్ అండ్ సెంటర్లు గ్రామీణ యువతకు ఉపయోగకరంగా ఉండేలా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు యూటీఎఫ్ ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దుకై పోరుగర్జన జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు అలాగే యూటీఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుండి విజయవాడ వరకు జరుపుతున్న బైక్ యాత్ర ముమ్మిడివరం చేరుకుంది కొనసాగుతుందని తెలియజేస్తూ
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా లేదా మాట తప్పని చెప్పి వస్తే తప్పదని గద్దె దిగుతావా అని చెప్పి ఈ ర్యాలీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. అందుచేత మేనిఫెస్టోని మీరేదో బైబుల్ గానో ఖురాన్ గానో భావించాలని చెప్పడం కాదు, దాంట్లో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా మేము నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమయాభావం ఉంది. మరి ఇంకా మరి మీడియా మిత్రులతో మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంది కాబట్టి మిత్రులారా మీరంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అల్పాహారాన్ని స్వీకరించి మరి మరో ప్రయాణానికి సిద్ధం కావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. కుప్పం మున్సిపాలిటీ 16వ వార్డులో గుడ్ మార్నింగ్ కుప్పం మున్సిపాలిటీ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ చిత్తరంజన్ రోడ్ మరియు వాసుదేవ రోడ్ వీధులను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ లో భాగంగా డ్రైనేజీ క్లీనింగ్, గార్బేజ్ క్లీనింగ్, వాటర్ ప్రాబ్లం మరియు కొన్ని హౌసింగ్ ప్రాబ్లం, పెన్షన్ ప్రాబ్లం, ఎలక్ట్రికల్ పోల్స్, డ్రైనేజీల సమస్యలను పరిష్కరించారు. ఇక్కడ 16వ వార్డులో ఉన్న కుప్పం లైబ్రరీ మరియు అర్బన్ హెల్త్ సెంటర్కు పోయి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఆధునీకరంగా చేసి ప్రజలకు పూర్తి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిరెడ్డి, స్టేట్ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి, ఆంజనేయ స్వామి గుడి చైర్మన్ కుమరేషన్, ఐటీసీ కృష్ణ, గంగమ్మ గుడి డైరెక్టర్ ఇందు, ఏఎంసీ డైరెక్టర్ రాజా మరియు వేణు, మంజు, గోపిస్వామి పాల్గొన్నారు. మరియు సచివాలయ సిబ్బంది, వెలుగు సిబ్బంది, వాలంటీర్ల సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కుప్పం మండలం చందం గ్రామంలో గ్రామ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప, కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ మరియు జిల్లా అధ్యక్షులు భరత్ హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యంని స్థాపించి మీ కళ్ళెదుటే పెట్టిన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. అన్ని ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేరవేస్తున్న సచివాలయ సిబ్బంది సేవలను కొనియాడారు. గ్రహణ మొర్రి బాధితుల కోసం ఫ్యూచర్ ఆఫ్ స్మైల్ మిషన్లో భాగంగా నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఏడీ తన కార్యాలయంలో విక్టరీ ఇండియా చారిటబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాచర్ ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ స్పందన, జిల్లా కోఆర్డినేటర్ మురళీలతో కలిసి గ్రహణ మొర్రి ఉచిత శస్త్రచికిత్స శిబిర నిర్వహణకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన కుప్పంలోని విక్టరీ బదిరుల పాఠశాలలో, 30వ తేదీన చిత్తూరు నగరంలోని తపోవనం ఆశ్రమానికి ఎదురుగా రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బుద్ధిమాంద్యం పిల్లల పాఠశాల, వృద్ధాశ్రమ ఆవరణంలో బెంగళూరుకు చెందిన ఇగా హెల్త్ ఫౌండేషన్ వైద్యులు గ్రహణ మొర్రి గుర్తింపు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ శిబిరంలో ఎంపిక చేసిన వారికి ఇంగా ఫౌండేషన్ వైద్యశాలలో పైసా ఖర్చు లేకుండా ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహిస్తారన్నారు. డాక్టర్ స్పందన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తమ విక్టరీ ఇండియా చారిటబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాచర్ ద్వారా బాధితులకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా గ్రహణ మొర్రికి ఉచిత శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 3 నుంచి 4 లక్షల విలువ చేసే ఉచిత శస్త్రచికిత్సలను బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుప్పం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కుప్పం పరిధిలో వివిధ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. అక్రమ ఇసుక, అక్రమ తమిళనాడు బియ్యం తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నారు. తమిళనాడు బియ్యం ఆవుల నత్తం రైల్వే గేట్ వద్ద 3 టన్నుల తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. కుప్పం చెరువు కట్ట వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. వాహనాలకు సంబంధించిన వారిని కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ ఉమామహేశ్వర రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో 20 నాసా స్పేస్ యాప్స్ వారితో సంయుక్తంగా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమము 24 గంటల పాటు నిర్విరామంగా విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా సుమ్స్ వ్యవస్థాపకులు కాటేపల్లి సాయి కిరణ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించడం ఆనందంగా ఉందని మరియు విద్యార్థుల సృజనాత్మకతతో కూడిన ఆలోచనలు రేకెత్తించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అంతరిక్షంపై విద్యార్థులకు అవగాహనను పరీక్షించేందుకు కార్యక్రమం ఎంతో తోడ్పడుతుందని కళాశాల చైర్మన్ మల్కా కొమరయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంబీ రాజు మాట్లాడుతూ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థులకు వేదికను అందించడానికి మరియు తద్వారా ఉత్పత్తి ఆవిష్కరణల సంస్కృతిని మరియు సమస్య పరిష్కార ఆలోచన విధానాన్ని పెంపొందించడానికి దేశవ్యాప్త చొరవ SIH 2022 వలన యువతతో ముఖ్యంగా భారతదేశంలోని ఇంజనీరింగ్ విద్యార్థులతో కొత్త ఆలోచనలను ప్రోత్సహించడంలో చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో 40 బృందములతో కూడిన మొత్తం 144 మంది విద్యార్థులు పాల్గొన్నారు మరియు కార్యక్రమం చివరలో విజేతలుగా నిలిచిన బృందాలకు సర్టిఫికేట్స్తో పాటు బహుమతి అందజేశారు. And they will conduct, this pandemic also, they have come up with 2-3 innovative ideas to
told the COVID patients. But that, now under this present government, Modi, especially he is giving the technology to transfer the private people to develop the pass on the technology and implement the programs. And recently we have taken one technology from DRDO to replace the plastic, and we are putting up the plant from DRDO technology and organizers from different institutions and our college staff and students. This is one of the good programs to have an idea and innovation ideas about the NASA, how to go to NASA, that is the ultimate idea. But for achieving that, what we have to do, what how much hard work we have to do, and how to get the information from different sources and collect the correct information, and after that achieve that in the process of going to NASA. And we from Panel Engineering College, and this is one of the good program. And now onwards we do all the good research programs, and we have the infrastructure, and we also provide further whatever required. And I also very proactive and give the information to the parents and students and motivate them to learn the what is going on around the world and in India. Now there are a lot of startups are coming. There are a lot of incubation centers. For example, Atal Tinkering Lab, Atal Innovation Center. There are so many different levels of labs. Like that, there are so many technical labs around. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థలు దేశంలోనే విప్లవాత్మకమైనదని మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. బురవకొండ మండలం ఆమిద్యాలలో గ్రామ వార్డు వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలను ఆమిద్యాల పీఎస్సీఎస్ చైర్మన్ తేజోనాథ్, ఆమిద్యాల సర్పంచ్ శ్రీరాములు, ఎంపీపీ చంద్రమ్మ, జెడ్పీటీసీ పార్వతమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ, వైస్ ఎంపీపీ నర్సింహులు, కురుబ డైరెక్టర్ గోవిందు, పెన్న హోబిలం చైర్మన్ అశోక్ కుమార్, తహసీల్దార్ మునివేలు, ఎంపీడీఓ దామోదర్ రెడ్డి, అగ్రి అడ్వైజరీ బోర్డు చైర్మన్ వెంకటేష్, నేరుమిట్ల సర్పంచ్ యోగేంద్రరెడ్డి తదితరులతో కలిసి అందజేశారు. వాలంటీర్ల సేవలను ఆయన అభినందించారు. అంతకుముందు విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ అర్హతలే ప్రామాణికంగా నవరత్నాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పాదయాత్రలో ప్రజల ఇబ్బందులను గుర్తించిన సీఎం జగన్మోహన్ రెడ్డి దానికి అనుగుణంగా నవరత్నాలు అమలుకు శ్రీకారం చుట్టారని అన్నారు. అధికారంలోకి రాగానే 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎందుకు ఇచ్చినాడు, ఇది రెండోసారి మీకు ఈ విధంగా సత్కరించడం అనేటువంటిది తహసీల్దార్ గారు అన్నట్టుగా జీతాలు వచ్చేటప్పటి పెద్దలు అందరూ కూడా వేడుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చూడండి, ఒక్కసారిగా సన్మానం అనేటువంటిది ఇది నిజాయితీగా చెప్పండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.